అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించిన జామెట్రీలో ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్ ఐపీఈలో. సో ఇది ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఆర్థో సెంటర్ని ఒక ట్రయాంగిల్కి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటాం. సో ఇది నేర్చుకోవడానికి ముందు మనకు ఆర్థో సెంటర్ అనేది ఏంటది అనేది జామెట్రికల్గా అర్థం కావాలి. ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఒక ఇది బేస్ అనుకోండి, దీనికి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఒక లైన్ పర్పెండిక్యులర్గా ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం, ఏ నుంచి 90 డిగ్రీస్. అలాంటి పర్పెండిక్యులర్ లైన్ ఇంకో వర్టెక్స్ నుంచి కూడా ఆపోజిట్ సైడ్కి డ్రా చేయండి, పర్పెండిక్యులర్ లైన్ ఒకటి. సో ఈ పర్పెండిక్యులర్ లైన్స్ మనం ఆల్టిట్యూడ్స్ అంటాం. ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింటే ఆర్థో సెంటర్. సో 3 ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యే పాయింట్ ఆర్థో సెంటర్. సో మనం 3 ఆల్టిట్యూడ్ గీసినా కూడా ఈ హెచ్ నుంచే వెళ్తుంది. ఓకే, ఎనీహౌ కంపల్సరీగా ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. సో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం, మనం ఏం చేస్తే ఇప్పుడు మనం ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ డిటర్మైన్ చేయాలి. ఇక్కడ మనం జామెట్రికల్గా ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ముందే ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నాం. ఇది ఆల్టిట్యూడ్, మంచిగా వినండి, ఇది ఆల్టిట్యూడ్ నెంబర్ 1, ఇది ఆల్టిట్యూడ్ నెంబర్ 2 అనుకుందాం. 2 ఆల్టిట్యూడ్స్ ఇవి. ఈ 2 ఆల్టిట్యూడ్స్కి 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చేది ఆర్థో సెంటర్. సింపుల్గా ఇది కాన్సెప్ట్, మనం చేయబోయే కాన్సెప్ట్. సో ముందు ఈ ఈక్వేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 2 ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఈ ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఇచ్చాను. మీరు నా వీడియోలో ఇంతకుముందు సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసే వీడియో చూడండి, అందులో సైడ్స్ కూడా సైడ్స్ ఇస్తే ఎలా చేయాలనేది చెప్పాను నేను. సైడ్స్ దానికైనా దీనికైనా ఒకటే ప్రాసెస్. ఒకవేళ మీకు సైడ్స్ ఇస్తే, ఈ వర్టిసెస్ ఇవ్వకుండా సైడ్స్ ఇస్తే, 2 సైడ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఈ వర్టిసెస్ని మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టాస్క్, వర్టిసెస్ ఇవ్వకుండా సైడ్స్ ఈక్వేషన్స్ ఇస్తే ఈ వర్టిసెస్ని మనం తయారు చేయాలి. వర్టిసెస్సే ఇస్తే డైరెక్ట్గా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనం వర్టిసెస్ కనుక మనకు ఇవ్వకపోతే సైడ్స్ ఇస్తే వర్టిసెస్ని తయారు చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మాత్రం వర్టిసెస్తోనే ఉంది, సో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఏ -2, -1, బి -6, -1, సి 2, 5. మీకు మళ్ళీ చెప్పాను, ఆర్థో సెంటర్ రావడానికి మనకున్న ప్లాన్ ఏంటి, జామెట్రికల్గా ఈ 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఈ లైన్ ఈక్వేషన్ని తయారు చేద్దాం. చాలా సింపుల్ అండి, ఈక్వేషన్ సాల్వ్ చేయడం చాలా ఈజీ, ఈక్వేషన్ తయారు చేయడం చాలా ఈజీ. ఎట్లంటే, ఒక లైన్కి ఈక్వేషన్ తయారవ్వాలంటే మన దగ్గర ఏమి ఉండాలి ఇన్ఫర్మేషన్, చూడండి, బేసిక్ చూడండి. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ తయారు చేయాలంటే మన దగ్గర వర్టెక్స్ ఉండాలి, అంటే ఆ స్ట్రైట్ లైన్కి సంబంధించిన వర్టెక్స్ ఉండాలి. సో వర్టెక్స్ ఉంది అంటే, సారీ, ఆ స్ట్రైట్ లైన్కి సంబంధించిన ఏదైనా ఒక పాయింట్ ఉండాలి, ఆ లైన్ మీద పాయింట్ ఉండాలి. ఆల్రెడీ ఉంది, -2, -1 ఉంది. ఆ లైన్ మీద ఇంకొక పాయింట్ కూడా ఉండుండాలి, ఈ లైన్ మీద ఇంకొక పాయింట్ ఉండుండాలి. ఈ 2 మిడ్ పాయింట్ అనొచ్చా, దీని అనకూడదు. ఆల్టిట్యూడ్ ఎప్పుడు కూడా మనకి నార్మల్ స్కాలిన్ ట్రయాంగిల్లో అది మిడ్ పాయింట్ అవ్వదు, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే అవుతుంది. సో ఇది మనం ఏ ట్రయాంగిల్ని డిఫైన్ చేయలేదు కాబట్టి దీన్ని మనం మిడ్ పాయింట్ అనలేము. మరి ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ తెలిసింది, 2 పాయింట్ లేదు, ఎట్లా మనకి స్ట్రైట్ లైన్ కను ఈక్వేషన్ కనుక్కోవటం? ఇంకొక మార్పు ఉంది, ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ తెలుసుకోగలిగితే, ఈ స్ట్రైట్ లైన్కి మనం స్లోప్ తెలుసుకోగలిగితే అయిపోయింది. సో స్లోప్ పాయింట్ ఉంటే మనకు ఒక ఫార్ములా ఉంది ఈక్వేషన్ చెప్పడానికి. సో చూడండి, దీనికి స్లోప్ తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా ఆలోచించండి. ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది, జామెట్రీలో. ఎట్లా అంటే, ఈ లైను దీనికి పర్పెండిక్యులర్గా ఉందన్నా కదా, అంటే ఈ లైన్కి స్లోప్ తెలిస్తే ఈ లైన్కి స్లోప్ తెలుస్తుంది. సో స్లోప్ తయారు చేద్దాం, సారీ, బీసీ స్లోప్, స్లోప్ ఆఫ్ బీసీ ఎలాగనుకుంటారు? దీనికి స్లోప్ 2 పాయింట్స్ ఉంటే స్లోప్ ఎలాగనుకుంటారు? y2 - y1 / x2 - x1 y2 - y1 / x2 - x1 2 - 6 సో 5 + 1 - 4
that gives you 6 by minus 4 or 2 table to cut jeste minus 3 by 2. Every slope minus 3 by 2. Jagratha chudandi. Every slope minus 3 by 2. E line slope minus 3 by 2. Manaki ever line slope kavali? E vertical line slope kavali. మరి ఈ లైన్ స్లోప్ మైనస్ త్రీ బై టూ అయితే ఈ లైన్ స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? రెసిప్రోకల్ విత్ ఎడిటివ్ యూనివర్స్. రెసిప్రోకల్ విత్ ఎడిటివ్ యూనివర్స్ అంటే ఇప్పుడు దీన్ని మైనస్ త్రీ బై టూ కదా ఈ లైన్ది, దాన్ని రెసిప్రోకల్ మైనస్ త్రీ బై టూకి రెసిప్రోకల్ మైనస్ టూ బై త్రీ అండ్ ఎడిటివ్ యూనివర్స్ మైనస్ టూ బై త్రీకి ఎడిటివ్ యూనివర్స్ టూ బై త్రీ. సో రివర్స్ రాసి ఉల్టా రాసి సైన్ చేంజ్ చేయాలి. మైనస్ త్రీ బై టూని రివర్స్ రాయండి, మైనస్ టూ బై త్రీ అవుతుంది, సైన్ చేంజ్ చేయండి, మైనస్ తీసేసేయండి. సో ఇది ఏడి స్లోప్ అవుతుంది. సో దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది మైనస్ త్రీ బై టూ కదా, టూ బై త్రీ అవుతుంది. అయిపోయింది. ఏడికి స్లోప్ ఉంది, ఏడి మీద ఒక పాయింట్ ఉంది, పాయింట్ ఆన్ ఏడి, పాయింట్ ఆన్ ఏడి ఎవరున్నారు? మైనస్ టూ కామా మైనస్ వన్, రైట్. స్లోప్ రెడీ అయిపోయింది, పాయింట్ రెడీ అయిపోయింది, అయిపోయింది. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. మరొకసారి చూడండి, వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఇక్కడ వై వన్ ఎక్స్ వన్ అంటే ఈ రెండు నెంబర్లు, ఎక్స్ వన్ వై వన్. ఎమ్ అంటే స్లోప్. సబ్స్టిట్యూట్ చేద్దాం, వై మైనస్ వై వన్ మైనస్ వన్ అంటే ఇది ప్లస్ వన్ అవుతుంది, ఎమ్ అంటే టూ బై త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ టూ అంటే ఇది ప్లస్ టూ అవుతుంది. సో త్రీని ఇటు మల్టిప్లై చేద్దాం, టూనిటి లోపలికి మల్టిప్లై చేద్దాం. త్రీ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్. దీన్ని రీఅరేంజ్ చేద్దాం, టూ ఎక్స్ ఈ త్రీ వై ఇటు వచ్చింది అనుకుందాం, మైనస్ త్రీ వై ఫోర్ దీనికి వెళ్ళి వచ్చింది అనుకుందాం, మైనస్ వన్. త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్. ఈక్వేషన్ నెంబర్ వన్ కనుక్కుందాం. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం, 50% ప్రాబ్లం అయిపోయింది. 50% అయిపోయిన వాళ్ళందరికీ 100% అయిపోతుందండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ను 50% మనం ఇప్పుడు ఏం చేసామో అదే ప్రాసెస్ సేమ్ కాపీ పేస్ట్ చేస్తాం రెండవ సెట్లో. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కున్నాము? ఏడి ఈక్వేషన్ కనుక్కున్నాం. చూడండి ఏడి ఈక్వేషన్ అలాగనే. సో బిఈ ఈక్వేషన్ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాం. అంటే ఇది వచ్చిందండి, అది వచ్చేస్తుంది. మరొకసారి చూడండి, ఏడి ఈక్వేషన్ కనుక్కోవాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? పాయింట్ స్లోప్ ఉండాలి. పాయింట్ ఉంది, మరి దీని స్లోప్ లేదు. దీని స్లోప్ కోసం ఏం చేసాం? ముందు దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం. చేసి రెసిప్రోకల్ అండ్ అడిటివ్ యూనివర్స్ తీసుకొని దీని స్లోప్ తీసుకున్నాం. సో స్లోప్ పాయింట్ వచ్చాక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం బీఈకి చేద్దాం. సో బీఈ కావాలంటే ముందు బీఈ మీద పాయింట్ ఆల్రెడీ ఉంది బి. స్లోప్ కావాలంటే ముందు దీని స్లోప్ అనుకోవాలి. ఎవరి స్లోప్? ఏసీ స్లోప్ తీసేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఇక్కడ చేసేస్తున్నాను నేను. స్లోప్ ఆఫ్ ఏసీ ఏమవుతుంది చెప్పండి? స్లోప్ ఆఫ్ ఏసీ వై టూ మైనస్ వై వన్ బై అంటే ఫైవ్ మైనస్ మైనస్ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ టూ మైనస్ మైనస్ టూ. సో సిక్స్ బై ఫోర్, టూ త్రీ జార్ టూ టూ జార్, సో దిస్ ఇస్ త్రీ బై టూ. దీని స్లోప్ త్రీ బై టూ వస్తే నీకేం చెప్పాను నేను, దానికి పర్పెండిక్యులర్గా ఉండేలేని స్లోప్ ఏమవుతుంది? దీనికి రెసిప్రోకల్ అయ్యి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది త్రీ బై టూ అయితే దీనికి దీని స్లోప్ ఏమవుతుంది? టూ బై త్రీ ఉల్టా రాసి ఇది ప్లస్ కాబట్టి ఇది మైనస్, అప్పుడు బిఈ స్లోప్ వచ్చేసింది. సో స్లోప్ ఆఫ్ ఇది ఎవరిది స్లోప్? ఏసీ. ఏసీ ఎంత వచ్చేది మనకి? స్లోప్ ఆఫ్ ఏసీ త్రీ బై టూ వచ్చింది కదా. స్లోప్ ఆఫ్ బిఈ ఇది, అప్పుడు బిఈ స్లోప్ ఏమవుతుంది? బిఈ స్లోప్ మైనస్ టూ బై త్రీ. పాయింట్ ఆన్ బిఈ, బిఈ మీద పాయింట్ ఎవరు ఉన్నారు? ఆల్రెడీ పాయింట్ ఉన్నది కదా బిఈ మీద. ఎవరున్నారు పాయింట్? సిక్స్ కామా మైనస్ వన్. మన దగ్గర పాయింట్ టూ స్లోపు ఉంటే ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంత ఈక్వేషన్ ఏమొచ్చింది? సరే ఈక్వేషన్ అరేంజ్ చేసేసాను నేను ఆ ఈక్వేషన్. ఓకే, టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు మైనస్ వన్ ఇక్కడ రాస్తున్నాను. ఇందాక వచ్చిన ఈక్వేషన్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు మైనస్ వన్ వచ్చింది, అది ఈక్వేషన్ నెంబర్ వన్ కదా, అది పక్కన పెట్టింది. సో దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. రైట్, వై మైనస్ వై వన్, ఇందులో వై వన్ ఎవరు? మైనస్ వన్, అంటే ఇది ప్లస్ వన్ అవుతుంది. ఎమ్ ఎమ్ మైనస్ టూ బై త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ వన్ సిక్స్. సో త్రీ ఇంటూ చేయండి,
దాగానే 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లోపలికి ఇంటూ చేయండి, మైనస్ 2x ప్లస్ 12. సో ఈ మైనస్ 2x ఇటు వస్తుంది 2x, 3y ఇక్కడే ఉంది 3y, ఈ 3ని అడుగు పంపిస్తున్నాం మైనస్ అవుతుంది, దట్ ఈస్ 9. ఈక్వేషన్ నెంబర్ 2 అయిపోయింది. 1, 2లను సాల్వ్ చేస్తే వచ్చేదే ఆర్థో సెంటర్. సో 1, 2 ఈక్వేషన్ 1 ఎవరు, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఈక్వేషన్ 2 ఎవరు, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. సాల్వ్ చేద్దాం, 3y 3y క్యాన్సిల్, 4x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 2x 2 2 4 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 4, మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ద రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ ఈస్, రిక్వైర్డ్ ఆర్థో సెంటర్ ఈస్ 2, 5/3. 2, 5/3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆర్థో సెంటర్. ఇది ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేసే విధానం. సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. ఇంతకుముందు వీడియోలోది ఫైండ్ అవుట్ చేసే పద్ధతి ఏంటి అనేది ముందు జామెట్రికల్గా అర్థం చేసుకోండి, బై హార్ట్ చేయకండి. ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెండు ఈక్వేషన్లను తయారు చేసుకొని సాల్వ్ చేయాలి. మళ్ళీ అక్కడే మనం పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈక్వేషన్ ఎలా తయారు చేసుకోవాలి, మరి దాని పాయింట్ ఉండాలి, దానికి స్లోప్ ఉండాలి. మరి మన దగ్గర ఉన్నాయా, పాయింట్ ఉంది స్లోప్ లేదు, మరి స్లోప్ని ఎట్లా సరే ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా మనం ఒక స్టెప్ బై స్టెప్ జామెట్రికల్గా అర్థం చేసుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇది ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.